ఈ లో నేను రాకంటే ముందు చాలా మంది పాత్రికే మిత్రులతో మాట్లాడుతున్నారు అన్నా నీ కు జనాలు వస్తారో ఒక్కసారి చూసుకోవాలి నేను అడిగిన మా వేణును మా మోన్ ఏం సంగతి అని అన్నా నెహ్రూ పార్కులో కాంగ్రెస్ కథ ఏందో మేము చూపిస్తాం నువ్వు రా అన్నా అన్నాడు ఇవాళ ఈ నెహ్రూ పార్కులో అటువైపు ఇంటెలిజెన్స్ అధికారులను ఇటువైపు మీడియా మిత్రులను ఒకసారి నెహ్రూ సర్కిల్ మొత్తం వీడియో దియండి అటు బిజెపి నరేంద్ర మోడీకి ఇట్లు కల్వకుంట్ల కేడికి వీడియో పంపించండి నిజామాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం మీ అందరూ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డారు ఇవాళ నేను ఒక్కటే మాట మాట్లాడదలుచుకున్నా కేసీఆర్ మీద కోపం వస్తే వైపు పోయినమంటే మన బతుకులు ఆగమైతాయి బీజేపీ కొత్త పార్టీ ఏం కాదు మనం చూడని పార్టీ కాదు కరీంనగర్ ల ఎంపీ గెలిచిండు ఆదిలాబాద్ ఎంపీ గెలిచిండు నిజామాబాద్ గెలిచిండు సికింద్రాబాద్ లో ఎంపీ గెలిస్తే కేంద్రంలో మంత్రి అయి మనకి ఏమి ఇచ్చిండ్రు మనకి ఏం తెచ్చిండ్రు మన ఓట్లు కావాలంటారు నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటు తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇది తప్పు మీరు తల్లిని చంపి పిల్లను బతికిచ్చిందన్నారు నేను అడుగుతున్న త్యాగాలు చేసిన తెలంగాణ కుటుంబాలను ఉద్యమకారులను నిరుద్యోగ యువకులను అరవై ఏండ్ల మన ఆకాంక్ష పన్నెండు వందల ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణను బరాబర్ సోనియమ్మ నాయకత్వంలో పార్లమెంటు తలుపులు మూసిన లైవ్లు కట్ చేసినాం తెలంగాణ బిల్లు ఆమోదించడం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న మా యువకులు తెలంగాణ కోసం గల్లీలో లొల్లి పెడితే మా అంజన్ కుమార్ యాదవ్ మా పొన్నం ప్రభాకర్ మా మధు యాస్కి మా సిరిసిల్ల రాజయ్య ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండ్రు రెండుసార్లు మధుయాస్కిని గెలిపిస్తే ఈ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు ఒక్కసారి కల్వకుంట్ల కవితను గెలిపిస్తే చెరుకు పరిశ్రమలను మూతయిచ్చింది మరోసారి ధర్మపురి అరవింద్ని గెలిపిస్తే ఉన్న పసుపు బోర్డు ఉన్న బోర్డు తెస్తా అని ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిం అందుకే మిత్రులారా ఏది జరిగినా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ నిజామాబాదులో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఓడిపోయింది ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది అంటే నిజామాబాదు ప్రజలు ఐదేండ్ల ముందే ఏం జరగబోతుందో రాష్ట్రంలో మీరు ప్రజలందరికీ ఒక సంకేతం ఇస్తారు భూకంపం వచ్చేటప్పుడు భూమి కొంచెం ముందుగాలనే కదులుతుందంట తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజామాబాదు ప్రజలు ఒక దిక్సోచి అందుకే మొన్న జరిగిన ఎన్నికలల్లో టీఆర్ఎస్ను పార్లమెంటులో ఓడగొట్టిండ్రు రేపు రాబోయే ఎన్నికలల్లా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే నిజామాబాదు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి ఇవాళ మీరందరూ అడగొచ్చు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తే మాకేం లాభం అని అందుకే మిత్రులారా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇండ్లు లేని పేదలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఇవాళ నేను పొద్దున రాజీవ్ స్వగృహ దగ్గరికి వెయ్యి ఇండ్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే పేదలకు పంచి పెట్టకుండా ఇవాళ అక్కడ పేదలు నివసిస్తుంటే అక్కడ వాళ్లకు కరెంటు లేదు తాగడానికి నీళ్లు లేవు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే అవి దరిద్రంగా ఉన్నాయి ఇంతవరకు పేదలకు అందుకే చంద్రశేఖరరావు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఆశ పెట్టి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిండు కానీ ఏ పేదలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే ఇవాళ పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీకందరికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఆనాడు పేదలు నడుచుకుంటే దావకాన పోతే శవమ ఇంటికొచ్చేటోళ్ళు ఈ పరిస్థితులను చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీలో రెండు లక్షల రూపాయలు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడు ఇవాళ రెండు లక్షలు సరిపోవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచన చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా పేదవాళ్లకు వైద్యం అందించి మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను చంద్రశేఖరరావు చెప్పడంతో రైతులు నమ్మి ఎవరు రుణాలు చెల్లించలే అవి అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పైంది చేతిలో చిప్పైంది అందుకే మిత్రులారా నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవ్వరు బ్యాంకులకు ఒక్క రూపాయి కట్టకండి కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు లక్షల రూపాయల వరకు మీ రుణాన్ని రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకులో ఉన్న మీ రుణాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది అదే విధంగా నిరుద్యోగ యువకులు టిఎస్పీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసినాం పరీక్షలు పెట్టనే పెట్టాడు పెడితే ప్రశ్నపత్రాలు పత్రాలు లీక్ అవుతాయి ఎవడు చదువుతుండో ఎవడు రాస్తుండో ఎవడు దిద్దుతుండో తెలియని గందరగోళ పరిస్థితి అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ఖాళీలను సంవత్సరం తిరిగే లోపల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మా అక్కలు అంత బాగానే ఉంది నాయన ఆనాడు కట్టెలు పోయి బాధ తప్పించి సిలిండర్ గ్యాస్ స్టవ్ మీరు ఇస్తరి నాలుగు వందలకు సిలిండర్ ఇస్తే ఇవాళ మోడీ వచ్చి పన్నెండు వందల యాభై చేసిండు మా పరిస్థితి ఏందని మా అక్కలు మా పెద్దమ్మలు ఆలోచన చేస్తారు అందుకే మా అక్కలకు మా పెద్దమ్మలకు సోనియా గాంధీ గారు మాట చెప్పమన్నారు సోనియా గాంధీ గారు ఆదేశించారు కాంగ్రెస్ పార్టీని ఇవాళ పేదలందరికీ పన్నెండు వందల యాభై రూపాయలు కాదు ఐదు వందల పేదలందరికీ मैं आड़बिडल को माँ अक्र की दच्चे बाध्यता कांग्रेस पार्टी अदे विधा हमारे मुसलमान भाइयों के बड़े लोग आके मुझे मिले आज आज के तारीख में उनके तकलीफ मेरे सामने रखे मैं इसीलिए मैं हमारे मुसलमान भाई एक ही गुजारिश है आप लोग असद भाई के एम के बात बात सुनकर आप वोट डाल रहे टी को चंद्रशेखर राव को वो ये कहा शाद नगर में अगर कियार इसका सरकार बने तो चार महीने के अंदर चार कर, वादा किया था आज हमारे माइनॉरिटी भाइयों से मैं ये गुजारिश कर रहा हूँ नौ साल हो गया कभी पलट के दे के क्या कभी आप लोगों के तक, तरक्की के लिए कुछ माइनॉरिटी कारपोरेशन से लोन दिलाए क्या आप लोगों को जो माइनॉरिटी कॉलेज जितने भी है इंजीनियर का डॉक्टर का जितने भी है हमारे शब्बीर भाई मेहनत करके कोशिश करके उन लोगों को माइनॉरिटी कॉलेज दिलाए मगर आज के तारीख में जो माइनॉरिटी कॉलेज लिए उन्हों सीटा बेच ले रहे हमारे माइनॉरिटी लड़कियों को लड़कों को उसमें एडमिशन नहीं दे रहा है इसीलिए उनको आप असदुद्दीन ओवैसी कहने के वजह से आप लोग केसीआर को कार को वोट डाल रहे यहाँ पर आपको दिख रहा है कार पूरा आपके वोट जमा कर लेके वो गाड़ी में निकल रहा सीधा दिल्ली जा रहे मोड़ी गली में घुस रहा ये पूरा वोट ले जाके मोड़ी के गोद में डाल रहा है यहां पर दिखेगा आपको केसीआर दिखेगा कार दिखेगा ये गली से निकलकर दिल्ली शहर में घुस के वो मोड़ी के साथ बैठ रहा है इसीलिए आप लोग सोचो जब जब कांग्रेस पार्टी सत्ता में था तब तब हमारे माइनॉरिटी दलित और आदिवासी और गिरीजर लोगों को गरीब लोगों को अच्छा के लिए भला के लिए काम किए इसीलिए मेरा गुजारिश एक ही है इस बार आप लोग सोचो 2004 से 2014 तक 10 साल हमारे सरकार थी 2014 से 2024 तक चंद्रशेखर राव की सरकार है आप अंदाजा करो तोल के बोलो कौन सी सरकार जिम्मेदारी निभाए कौन सी सरकार हमारे माइनॉरिटी लोगों के साथ कड़े रहे देखकर आप फैसला करो नहीं ये तो अपने को बचाने वाले कोई भी नहीं है अल्लाह में अभी अपन गलती किए तो कुछ नहीं कर सकते इसीलिए हमारे माइनॉरिटी भाइयों को निजामाबाद शहर से ये नेहरू चौक से मेरा गुजारिश एक ही है इस बार अगर के सी आर लाए समझे तो दो बार मौका दिए में कांग्रेस पार्टी ने तेलंगाना दिए सोनिया गांधी जी ने दिए इसीलिए मेरा गुजारिश है हम लोगों को एक मौका दीजिए हम आपके तरक्की के लिए क्या करेगा आप लोगों को आगे कैसे लेके जाएगा आपको पता रहेगा